नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6 न्यूज़ 24 हेडलाइंस। తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కొనుగోలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్। దేశంలో రిజిస్టర్ అయిన ఎలక్ట్రికల్ వాహనాలు 13,34,385, కేంద్రం రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి। కనీస మద్దతు ధరకి చట్టబద్ధతకి కమిటీ వేస్తామని హామీ ఇవ్వలేదు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటన। రిటైల్ లో అత్యవసరాల సరుకులపై జీఎస్టీ అమలు చేయం, కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం। అభివృద్ధి కోసమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నాం, కేంద్ర మంత్రి సింథియా సంచలన ప్రకటన। భవిష్యత్తులో దారుణ పరిస్థితులు తప్పవు, ఐఎంఎఫ్ ఆందోళన। ఈడి ఎదుట హాజరైన సోనియా గాంధీ, వెంట వెళ్లిన రాహుల్ ప్రియాంక గాంధీలు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు। బ్రిటన్ ప్రధాని పీఠం రేసులో దూసుకెళ్తున్న రిషి, 5వ రౌండ్లో 137 ఓట్లతో విజయం, తుది రౌండ్లో లిజ్ ట్రస్తో అమితుమి। రైలు చార్జీల్లో రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండదు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ స్పష్టీకరణ। భారీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, మంటలార్పిన సిబ్బంది। ధరల పెంపు, జీఎస్టీ పై కేంద్రం మొండి వైఖరి, లోక్సభ నుంచి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు। బీజేపీ యూపీలో దళితులకు అవమానాలు, యూపీ మంత్రి దినేష్ కటక్ తీవ్ర ఆవేదన, అమిత్ షాకు రాజీనామా లేఖ సమర్పణ। రెండు వారాల పాటు నియామకాల ప్రక్రియ నిలుపుదల, గూగుల్ ప్రకటన। దశల వారీగా డిజిటల్ కరెన్సీ జారీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజర్ కుమార్ చౌదరి ప్రకటన। దేశవ్యాప్తంగా మాఫియా వరుస ఘాతకాలు, 24 గంటల్లో 3 పోలీసుల హత్య। ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, బీజేపీ ఎంపీ జీవేల్ నరసింహారావు ప్రకటన। వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించవద్దు, ఏపీ రైతు సంఘం డిమాండ్। ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 7 న్యాయమూర్తులు, కేంద్రానికి సిఫార్సు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ కొలీజియం। రేషన్ బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం। టీమ్ 20 క్రికెట్ లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రస్ సరికొత్త రికార్డ్, తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు। దేశంలో భారీగా పెరుగుతున్న నూతన కరోనా కేసులు, గత 24 గంటల వ్యవధిలో 21,566 నూతన కేసులు నమోదు। త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాకు కరోనా పాజిటివ్, హోమ్ ఐసోలేషన్ లో సీఎం। కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, టోల్ బూత్ ని ఢీకొట్టిన అంబులెన్స్ రోగితో సహా 4 మృతి। ఉత్తరప్రదేశ్ లో పిడుగుల బీభత్సం, పిడుగుల పాటుకు ఒకే రోజు 14 మంది మృతి, 16 మందికి గాయాలు।